उपाधि हामी పనులకు సంబంధించి పడమటి కంబంపాడిలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ కత్తి లావణ్యకి కొంతమంది వాలంటీర్లకు జరిగిన వివాదం తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఈ విషయంపై గ్రామ వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ పై ముందు చేయి ఎత్తిన తదుపరి మాత్రమే తాను కూడా చేయి ఎత్తానని వాలంటీర్ అనుష తెలియజేశారు. సర్పంచ్ అయిన కత్తి లావణ్యగారు అతను కుటుంబ సభ్యుల దక్కున కూడా కత్తి సిరులు కురిసవయ్య అనే వాలంటీర్ పై కూడా దాడి చేశారు. ప్రతి విషయంలో వాలంటీర్లను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతున్నారు. అది ఏమని ప్రశ్నిస్తే వాలంటీర్లు ఎదురు దాడి చేశారని చెప్పి వాలంటీర్ల మీద వాళ్ళ అనుకూలమైన మీడియాతో ప్రచారం చేపిస్తూ మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అబ్బాయి చుట్టి అనే అబ్బాయి వచ్చేసి ఆ అబ్బాయి సర్పంచ్ వాళ్ళ ఆయన వచ్చేసి పక్కకి రారా మనం మాట్లాడుకుందాం అని అన్నాడు అనేసి ఇంకా అనుకుంది మా చెల్లెలు ఈ అమ్మాయి వాళ్ళని అనుష వచ్చేసి నువ్వు ఒరే తురే అని మాట్లాడద్దు పేరించి రసపించి మాట్లాడమని చెప్పింది. దానికి అనేసి ఈ అమ్మాయి రియాక్ట్ అయ్యేసి లావణ్య అనే సర్పంచ్ రియాక్ట్ అయ్యేసి ఆమె ఇష్యూ చేసి చేసిందంట. పడమటి కమ్మంపాడు గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. నిన్న 21/5/2022 రోజు గ్రామ పంచాయతీకి అటెండ్ కావాల్సి వచ్చి గ్రామ పంచాయతీలో పాల్గొన్నాను. అక్కడ మా గ్రామ సర్పంచ్ భర్త కత్తి పెంచులయ్య కొంతమంది వ్యక్తులను అక్కడ అసభ్యకరంగా మాట్లాడడం దుర్భాషలాడుతూ కనపడ్డాడు. గ్రామ సభల ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, మాట్లాడే అధికారం ఉంది, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అని నేను అన్నాను. దానికి వాళ్ళు నాపై దుర్భాషలాడుతూ ఆమె కత్తి లావణ్య వాళ్ళ కుటుంబ సభ్యులు నాపై పైకి వచ్చి తగులాడారు, గొడవలాడారు. నేను కత్తి లావణ్య సర్పంచ్ గారికి వచ్చేసి నన్ను చెయ్యెత్తి కొట్టడానికి ప్రయత్నం చేశారు పళ్ళు రాలుతాయంటూ. దానిలో నన్ను 10 మందిని అవమానపరుస్తావనేసి నేను చెయ్యెత్తి కొట్టడానికి ప్రయత్నం చేశాను. పడమటి కమ్మంపాడు గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. నిన్న 21/5/2022 రోజు గ్రామ పంచాయతీకి అటెండ్ కావాల్సి వచ్చి గ్రామ పంచాయతీలో పాల్గొన్నాను. అక్కడ మా గ్రామ సర్పంచ్ భర్త కత్తి పెంచులయ్య కొంతమంది వ్యక్తులను అక్కడ అసభ్యకరంగా మాట్లాడడం దుర్భాషలాడుతూ కనపడ్డాడు. గ్రామ సభల ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, మాట్లాడే అధికారం ఉంది, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అని నేను అన్నాను. దానికి వాళ్ళు నాపై దుర్భాషలాడుతూ ఆమె కత్తి లావణ్య వాళ్ళ కుటుంబ సభ్యులు నాపై పైకి వచ్చి తగులాడారు, గొడవలాడారు. నేను కత్తి లావణ్య సర్పంచ్ గారికి వచ్చేసి నన్ను చెయ్యెత్తి కొట్టడానికి ప్రయత్నం చేశారు పళ్ళు రాలుతాయంటూ. దానిలో నన్ను 10 మందిని అవమానపరుస్తావనేసి నేను చెయ్యెత్తి కొట్టడానికి ప్రయత్నం చేశాను. చెయ్యెత్తారమ్మా? ఆవిడే నా పని చెయ్యెత్తారు. అక్కడ వీళ్ళందరూ చూస్తా ఉన్నారు? అప్పుడు చూస్తున్నారు గ్రామస్తులు అందరిలో నన్ను అవమానంగా మాట్లాడారు. నేను కేకేపాడు పంచాయతీలో వారంజీలో పనిచేస్తున్నాను. సర్పంచ్ వాళ్ళు వచ్చేసి ఒక చిన్నదానికనే కాదు ప్రతిదానికి వాలంటీర్లు టార్గెట్ చేస్తున్నారు. అది గ్రామ సభకి అంటే మామూలుగా మాకు వాళ్ళు చెప్తున్నారు మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పుకోండి కానీ మీరు వచ్చి మీరు ఇన్వాల్వ్ అవుతుంది చెప్పారు మాట్లాడలేము. కానీ వాళ్ళు వచ్చి ఏ ఇష్యూ వచ్చినా వాలంటీర్ మీదకే వస్తున్నారు. వాళ్ళు అబ్బాయి చుట్టి అనే అబ్బాయి వచ్చేసి ఆ అబ్బాయి సర్పంచ్ వాళ్ళ ఆయన వచ్చేసి పక్కకి రారా మనం మాట్లాడుకుందాం అని అన్నారు అనేసి ఇంకా అనుకుంది మా చెల్లెలు ఈ అమ్మాయి వాళ్ళని అనుష వచ్చేసి నువ్వు ఒరే తురే అని మాట్లాడద్దు పేరించి రసపించి మాట్లాడమని చెప్పింది. దానికి అనేసి ఈ అమ్మాయి రియాక్ట్ అయ్యేసి లావణ్య అనే సర్పంచ్ రియాక్ట్ అయ్యేసి ఆమె ఇష్యూ చేసి చేసిందంట. సర్పంచ్ అయిన కత్తి లావణ్య గారు అతను కుటుంబ సభ్యుల దక్కులో కూడా కత్తి సిరులు కురిసవయ్య అనే వాలంటీర్ పైన కూడా దాడి చేశారు. ప్రతి విషయంలోనూ వాలంటీర్లు